చిన్న చిన్న పదాలతో కన్నడం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ కన్నడం నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలిస్తే చాలు, మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు, సులభంగా కన్నడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఉండవచ్చు సూత్రంతో స్పోకెన్ కన్నడం. ఏ సూత్రం అండి? ఉండవచ్చు సూత్రం. ఈ సూత్రం గురించి వివరంగా తర్వాత పేరు చూద్దాం. నిజమే కదా అండి? జరిగి ఉండడానికి అవకాశం ఉన్న పనులు కన్నడంలో చెప్పడం ఎలా? జరిగి ఉండడానికి అవకాశం ఉన్న పనులు కన్నడంలో చెప్పడం ఎలా? కొన్ని పనులు జరిగి ఉండడానికి అవకాశం ఉంటాయి, మరికొన్ని పనులు జరిగి ఉండడానికి అవకాశం ఉండదు. జరిగి ఉండడానికి అవకాశం ఉన్న పనులు కన్నడంలో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనండి, నిజమే కదండి? ఉండవచ్చు సూత్రం. వాక్యంలో ఉండవచ్చు అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళి ఉండవచ్చు, చదివి ఉండవచ్చు, నేర్చుకొని ఉండవచ్చు, పాడి ఉండవచ్చు, మాట్లాడి ఉండవచ్చు. ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ఇరబహుదు అనే పదం వాడాలి. ఏ పదం వాడాలా? ఇరబహుదు అంటే మన తెలుగులో మాట్లాడేటప్పుడు ఉండవచ్చు అంటే కన్నడ వాళ్ళు ఇరబహుదు అంటారండి. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. నిజమే కదండి? తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేమిటి? నేను వెళ్ళి ఉండవచ్చు, నేను చదివి ఉండవచ్చు, నేను నేర్చుకుని ఉండవచ్చు, నేను పాడి ఉండవచ్చు, నేను మాట్లాడి ఉండవచ్చు. నేను అంటే నాను. నేను వెళ్ళి ఉండవచ్చు అంటే కన్నడంలో నాను ఓగిరబోదు. నేను చదివి ఉండవచ్చు అంటే కన్నడంలో నాను ఓదిరబహుదు. నేను నేర్చుకుని ఉండవచ్చు అంటే కన్నడంలో నాను కలితిరబహుదు. నేను పాడి ఉండవచ్చు అంటే కన్నడంలో నాను హాడిరబహుదు. నేను మాట్లాడి ఉండవచ్చు అంటే కన్నడంలో నాను మాట్లాడిరబహుదు. ఇరబహుదు ఇక్కడ బాగా గమనించండి. మనం ఇరబౌదు ఇరబౌదు అనుకున్నాం కదా. వెళ్ళి అంటే ఓగి. ఓగి అన్నప్పుడు ఈ వచ్చిందే లేదండి, ఓగి. ఓగిలో ఈ, దానివల్ల ఇరబౌదు. ఓది ఓది అన్నప్పుడు ఈ వచ్చిందా? ఇరబౌదు. కలితి తిలో ఈ వచ్చిందా? ఇరబౌదు. హాడి హాడి డి అన్నప్పుడే వచ్చింది? ఇరబౌదు. మాతాడి మాతాడి డిలో ఈ వచ్చింది కదా? ఇరబౌదు. సో ఉండవచ్చు అంటే ఇరబౌదు, వెళ్ళి అంటే ఓగి, చదివి అంటే ఓది, నేర్చుకుని అంటే కలితి, పాడి అంటే హాడి, మాట్లాడి అంటే మాతాడి. ఆ టెక్నిక్ అండి, కష్టమే లేదు కదా, సులభమైన కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి, ఇలాంటి వాక్యాలు ఎన్ని చెప్పొచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఓకేనా, నిజమే కదండి? తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేంటి? నేను తిని ఉండవచ్చు, నేను చూసి ఉండవచ్చు, నేను చెల్లించి ఉండవచ్చు, నేను రాసి ఉండవచ్చు, నేను నడిచి ఉండవచ్చు. నేను తిని ఉండవచ్చు అంటే కన్నడంలో నాను తిందిరబహుదు. నేను చూసి ఉండవచ్చు అంటే కన్నడంలో నా నోడిరబహుదు. నేను చెల్లించి ఉండవచ్చు అంటే కన్నడంలో నా కట్టిరబహుదు. నేను రాసి ఉండవచ్చు అంటే కన్నడంలో నా బరిదిరబహుదు. నేను నడిచి ఉండవచ్చు అంటే కన్నడంలో నా నడదిరబహుదు. బాగా గమనించండి, తిందిర తింది తిందిలో ఈ ఉంది, ఇరబౌదు ఇరబౌదు అనేది వస్తుంది. నోడిర బౌదు నోడి నోడిలో ఈ ఉంది, ఇరబౌదు.
ఓకే, కష్టమే లే కదా, సులభం ఉంది కదా, అట్టెక్కి తెలిస్తే చాలండి. ఇలాంటి వాక్యాలు ఎన్నే చెప్పవచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఓకే నిష్మే కదండి, తెలుగులో కన్నడంలో ఇప్పటి వరకు నేను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు ఉపయోగించి వాక్యాలు చెప్పుకుందాం. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 6 వాక్యాలు. అవేమిటి? నేను వెళ్ళి ఉండవచ్చు, మనం వెళ్ళి ఉండవచ్చు, మీరు వెళ్ళి ఉండవచ్చు, అతను వెళ్ళి ఉండవచ్చు, ఆమె వెళ్ళి ఉండవచ్చు, వారు వెళ్ళి ఉండవచ్చు. నేను అంటే నాను, వెళ్ళి ఉండవచ్చు అంటే ఓగిరబోదు, నేను వెళ్ళి ఉండవచ్చు అంటే నాను ఓగిరబోదు, మనము అంటే నావు, వెళ్ళి ఉండవచ్చు అంటే ఓగిరబోదు, మనం వెళ్ళి ఉండవచ్చు అంటే నావు ఓగిరబోదు, మీరు అంటే నీవు, వెళ్ళి ఉండవచ్చు అంటే ఓగిరబోదు, మీరు వెళ్ళి ఉండవచ్చు అంటే నీవు ఓగిరబోదు, అతను అంటే అవను, వెళ్ళి ఉండవచ్చు అంటే ఓగిరబోదు, అతను వెళ్ళి ఉండవచ్చు అంటే అవను ఓగిరబోదు, ఆమె అంటే అవడు, వెళ్ళి ఉండవచ్చు అంటే ఓగిరబోదు, ఆమె వెళ్ళి ఉండవచ్చు అంటే అవడు ఓగిరబోదు, వారు అంటే అవరు, వెళ్ళి ఉండవచ్చు అంటే ఓగిరబోదు, వారు వెళ్ళి ఉండవచ్చు అంటే అవరు ఓగిరబోదు. బాగా గమనించండి, ఉండవచ్చు అంటే ఇరబోదు. ఇప్పుడు చూడండి వివరంగా, నేను వెళ్ళి ఉండవచ్చు అంటే నాను ఓగిరబోదు, మనం వెళ్ళి ఉండవచ్చు అంటే నా ఓగిరబోదు, మీరు వెళ్ళి ఉండవచ్చు అంటే నీ ఓగిరబోదు, అతను వెళ్ళి ఉండవచ్చు అంటే కన్నంలో అవను ఓగిరబోదు, ఆమె వెళ్ళి ఉండవచ్చు అంటే కన్నంలో అవను ఓగిరబోదు, వారు వెళ్ళి ఉండవచ్చు అంటే కన్నంలో అవరు ఓగిరబోదు. ఓకేనా నిష్మయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇరబౌదు సూత్రం సహాయంతో వాక్యం కన్నడంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా ఇరబౌదు సూత్రం ద్వారా కన్నడంలో ఎలాంటి వాక్యాలైనా, ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా, పెద్ద పెద్ద వాక్యాలైనా, ఎన్నైనా ఈ ఇరబౌదు సూత్రం ద్వారా మాట్లాడవచ్చు. ఇక ఈ ఇరబౌదు సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది, తర్వాత సూత్రానికి వెళ్దాం. ఓకేనా?